వరద ఉధృతి వల్ల యానాం చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలు పూర్తిగా ముంపన గురయ్యాయి. కొన్ని చోట్ల మొదటి అంతస్తు వరకు నీరు చేరటంతో ఇంట్లో ఉన్న సామాగ్రిని వదిలేసి గోదావరి వరద ముంపులు కోనసీమ లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. మీరు చేసిన పనికి బస్సు మీ మీదకి ఎక్కించేయాలరా? అంతేనా పిల్లలు కాబట్టి బతికిపోయారా? నాకు తొక్కిన ఆరు తీసామండి. ఏంటండి ఆమెను ఇంతలా నీళ్ళు వచ్చేసింది? 5 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదండి, గోదావరిలో నీళ్ళు ఎక్కువడం వల్ల మన ఊళ్ళో కూడా వచ్చినాయి అంట. అన్న వాటర్ ఎక్కువ వచ్చినాయి అన్న, పర నా స్నానం చేద్దాం. నా మనసులో కూడా అదే అనిపించిందిరా. ఏమంటావు రాజేష్? మీ ఇద్దరు ఎందుకు చేస్తే నేను మాత్రం ఏం చేస్తా? నేను వస్తా. అవన్నీ కిరాణా షాప్ లో ఉంటే తీసుకురండి నాన్న, ఈ లోపు మేము ఒక ఆట ఆడుకుంటాం. మొత్తానికి బతికిపోయాంరా బాబు. ఏమైంది ఇప్పుడు? ఇంకేం అవ్వాలి మనం చేసిన పనికి? మా బాబు రియాక్షన్ చూసి ఇంటికి వచ్చాక మనకి దొరవే అనుకున్నా. అవునరా బాబు, మీ బాబు ఉన్న ఫైర్ కి మనల్ని కూడా ఫ్రై చేస్తారని అనుకున్నా. అవునన్నాయి, మొత్తానికి ఒక గంధం నుండి బయటపడ్డాం. ఇంకా దాని గురించి మాట్లాడడం మానేసేయండిరా. ఇట్స్ టైమ్ టు ఎంజాయ్. కోనసీమ జిల్లా గోదావరి పక్కన ఉన్న ఇల్లులన్నీ జనప్రాంతానికి మారిపోయాయి. దాని దెబ్బకి ఇక్కడ ఉన్న జనాలందరూ ఫ్లడ్స్ వల్ల బాగా ఇబ్బంది పడిపోతున్నారు. పాపం వాళ్ళకి 5 రోజుల నుంచి కనీసం కరెంటు కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎవరు వీడు మైక్ పట్టుకుని లోడలోడలు మాట్లాడేస్తూనే ఉన్నాడు. ఇంకెవరు న్యూస్ ఛానల్స్ వాళ్ళే అనుకుంటారా? ఇక పరిస్థితులు ఎలా ఉన్నాయో అని కవరేజ్ కోసం వచ్చినట్లున్నారు. అవునా అన్న, అయితే మనం కూడా ఏదో ఒకటి మాట్లాడడం పరా. నీకు ఉండకుండా అంత గుల్లగా ఉండి, ఏదో ఒక పెంట పని చేసి మమ్మల్ని మింగేలా చేస్తున్నావు కదా. నీకు భయం అయితే ఇక్కడ ఉండు, మేము వెళ్తాం. ఏమంటావు అన్న? వీడితో వెళ్తే ఏం పెంట పెడతాడో ఏమో. ఏ అన్న, నువ్వు కూడా రావా ఏంటి? అరే పొరపాటుగా మీ బాబు కని తెలిస్తే ఇదే నీళ్ళలో ముంచిపట్టు అబ్బుతారు. మీరు అందుకే నా అలా భయపడుతున్నారు. అక్కడ చేసిన మిస్టేక్ ఇక్కడ కరెక్ట్ చేద్దాం. అవును, నేను విన్నా ఒక సినిమాలో చెప్తాడు, ఇవాళ తప్పు చేసేవాడు రేపు రైట్ చేస్తాడు, ఇవాళ రైట్ చేసేవాడు రేపు తప్పు చేస్తాడు. ఏముందిలే బావా, ఇవాళ తప్పు చేసినట్టు రేపు రైట్ చేస్తాడు, ఇవాళ రైట్ చేసినట్టు రేపు తప్పు చేస్తాడు. ఎడవల లాజిక్ లడ్డు, మొట్టానికి వెళ్తానికి ఫిక్స్ అయినప్పుడు నేను ఎన్ని చెప్పినా వేస్టే. రేపట్టు నోరు కాస్త జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. సుజాత, ఇక్కడ చూసినట్లయితే అక్కడ 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుందాం. హలో అంకుల్, మేము మీ దగ్గరికి వద్దాం అనుకున్నాం, ఇంట్లో మీరే మా దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు స్టార్ట్ చేసే లోపు వీరు స్టార్ట్ చేశారు. కర్మరా బాబు. అరే పట్టు, కొంచెం మెల్లగా డీల్ చేయరా. ఏం పిల్లలు, గోదావరి ఎక్కువైపోయి నీళ్లు బయటకు వచ్చాయి కదా, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి. ఇదిగో అన్న, వాడితో పాటు మేమున్నామని మీకంటే పిల్లలా కనిపిస్తున్నావా ఏంటి? అడుగు అన్న, మళ్ళీ పిల్లనాయలా అంటే తెలుసుగా నా గురించి. రే బట్టు, నువ్వు ఆవేశపరమాకు నేను చెప్తాను నాకు. రే లక్కి, లాస్ట్ టైం చేసిన రక్షణ మర్చిపోయావు ఏంటి? అరే బట్టు, నిన్నేమనలేరా నువ్వు? కానీ నువ్వు అలరా దారికి బట్టు ఇక్కడ. ఏంటి తమ్ముళ్ళు లాస్ట్ టైం రచ్చ ఏంటి? అదే అన్న, అదేంటంటే నువ్వు ఆగరా మధ్య టుటుటూ అంటావు, అదేం లేదులే అన్న. ఏంటంటే మీరు వచ్చిన పని ఏంటి? ఈ రిపోర్టర్ గారు ఒకడు వచ్చిన పని కానివ్వకుండా అనవసరమైన అడుగుతున్నాడు. సరే తమ్ముళ్ళు చెప్పండి, ఇలా మీ ఊర్లో నీళ్ళు ఇంట్లోకి వచ్చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తారు, మా స్కూల్ ఇక్కడే ఉండుంటే చక్కగా 5 డేస్ హాలిడేస్ వస్తారు. ఎందుకు బాబు అలా అనుకుంటున్నావు? మరేం చెప్తామన్నా, ఒకప్పుడు కరోనా వచ్చి 2 ఇయర్స్ అయింది, అలా 2 క్లాసెస్ పాస్ అయిపోయా, ఇప్పుడేమో ఫెయిల్ అయ్యా. ఇలా నీళ్ళు రావడం వల్ల మేమంతా చాలా నష్టపోయాం, కాబట్టి మమ్మల్ని అన్ని పాస్ చేయాలని కోరుకుంటున్నాను. చూశారుగా ఈ బాబు చెప్పిన వింత జవాబు. సరే పక్కన ఉన్న ఇంకో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ మనసులో ఏముందో కూడా తెలుసుకుందాం. రే లక్కి, వారు మన దగ్గరికి వస్తున్నారా? అవునరా బాబు, మనల్ని ఏం అడుగుతారా ఏంటో. ఏం తమ్ముళ్ళు, మీరు కూడా వాడిలాగా వింత జవాబులు చెప్దామనుకుంటున్నారా ఏంటి? అలా ఎందుకు అనుకుంటున్నారన్న మీరు? నాకు అర్థం కాదు, వాడేది చిన్న పిల్లడు అలా అనేసాడు. కరెక్ట్ గా చెప్పాలంటే వాడి ఫ్రెండ్స్ గురించి ఏం క్లియర్ గా తెలియదు. ఈ వయసులో వాడికి ఎలా ఉంటుంది సరదాగా ఉంటుంది, కానీ కుదిరితే మనమే అర్థమయ్యేలా చెప్పాలి. సరే తమ్ముడు, నువ్వు చెప్పు వివరంగా. సరే అన్న చెప్తాను, నాతో పాటు మా ఫ్రెండ్ రాజేష్ కూడా చెప్తాడు. సరే చెప్పండి. ఈ ఫ్లడ్స్ రావడం వల్ల మా ఊళ్ళోనే కాకుండా మిగతా ఊళ్ళో ఉద్దేశించి వాళ్ళందరి తరఫున మాట్లాడుతున్నా అన్న. ఇలా నీళ్ళు ఎక్కువైపోవడం వల్ల మా లాంటి గ్రామాలు కాకుండా మిగతా గ్రామాలు కూడా చాలా నష్టపోయాయి, సరైన ఫుడ్ కూడా లేదు. పోనీ ఏమైనా వండుకున్నామన్నా, ఇంట్లోకి నీళ్ళు రావడం వల్ల వంట కూడా చేసుకోలేకపోతున్నారన్న. నీళ్ళు ఇంట్లోకి వచ్చేయడం వల్ల కరెంటు కూడా లేదన్నా. ఇదంతా కాదన్న, ఇలా నీళ్ళు రావడం వల్ల పాపం ఆడవాళ్ళు బాత్రూమ్ కి తగ్గ ఇబ్బంది పడిపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్న. సో ఫైనల్ గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏముంటాయన్న, ఇలా ఫ్లడ్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కాస్త ముందుకొచ్చి మా బాధలు అర్థం చేసుకుంటే సరిపోతుందన్న. ఏంటి విధముళ్ళు? అబ్బాయిలకి ఎలా ఉన్నా పర్లేదన్న, కానీ గవర్నమెంట్ కాస్త నీళ్ళు తగ్గే వరకన్నా ఆడవాళ్ళకి బాత్రూమ్ అరేంజ్ చేస్తే చాలు. ఫుడ్ కాస్త తొందరగా అరేంజ్ చేసేలా ఉండాలి. వాళ్ళకంటే కొంత నష్టపరిహారం ఇస్తే బాగుండు. అందరికీ కాకపోయినా కనీసం ఎటు వెళ్ళాలని వాళ్ళకి నష్టపరిహారం తొందరగా వచ్చేలా చూడండి. కొన్ని గ్రామంలో అయితే ఊరు పెద్దలు వీలైన సహాయం చేస్తున్నారన్న. ఊరు పెద్దలే కాదన్నా,
మాలాంటి కుర్రాలు కూడా తలొక చేయి వేసుకుని ఫుడ్ పార్సల్ అందిస్తున్నారు. అలాగ రోజుకి ఒక టీం లాగా వచ్చి ఈ 5 రోజులు అలా ఫుడ్ ఇచ్చి ఆడుకున్నారన్న మమ్మల్ని. సో ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా అండి, ఇలా మన ఊరికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం కూడా ఎంత కొంత వీలైనంత సహాయం చేద్దాం. చూసారుగా, చిన్న వయసులోనే ఇంత చాలా బాగా మాట్లాడారు. నేను ఒక రిపోర్టర్ అని ఊరు వచ్చి కవరేజ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళ మాటలు విన్నాక రిపోర్టర్ అని కాకుండా నేను వీళ్ళకి ఎంత కొంత సహాయం చేద్దాం అనుకుంటున్నాను. సో మై డియర్ రిపోర్టర్స్, న్యూస్ అంటే కవరేజ్ చేయడం మాత్రమే కాదు, మనం ఎంత కొంత సహాయం చేద్దాం. కనీసం జనాలకి న్యూస్ ఛానల్స్ మీద కాస్త రెస్పెక్ట్ పెరుగుతుంది. జై హింద్.